Vijayawadalo, Adhikara Party Netala, Akadalu Sritiminchutunnayi, Rachapandaku, Prajalanu Ahvanistunna Nayakulu, Pratipakshalanu Matram, Amadadorulone Testunnaru, Kanapadithene, Policeltho Kattadi Chese Prayatnam Chestunnaru, Tajaga, Singhnagar Colonylo Jarigina Rachapandalo, CPM Karyakartala Daggaraku Kuda Ranivvaledu, Policelu Addukovadampai Agraham Vyaktam Chestunnaru. స్థానిక ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రచ్చబండ ఓ వేదిక అంటూ ప్రభుత్వం ప్రకటనలైతే చేస్తోంది, కానీ చేతల్లో అంతకు భిన్నంగా వ్యవహరిస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటం చేసేవారిని ఆమడ దూరంలో ఉంచి తమ స్వంత పార్టీ నేతలను మాత్రం తమతో సమానంగా వేదికలపై కూర్చోపెట్టుకుంటున్నారు. అదేమంటే అధికారం మాది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మా వారికి న్యాయం చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన ప్రతిపక్షాల నాయకులు ప్రజా సమస్యలు చెప్పేందుకు వస్తే పోలీసులను ఉసుగొల్పుతున్నారు. విజయవాడ నగరంలోని సింగనగర్లో రచ్చబండ కార్యక్రమానికి ఆ ప్రాంత మాజీ కార్పొరేటర్ సిపిఎం నేత బాబురావు రాగా, పోలీసులు ఆయన్ను ముందుగానే చుట్టుముట్టారు. తాను ఈ డివిజన్ నివాసినని, మాజీ కార్పొరేటర్నని చెప్పినా ఎవరైనా సరే వెళ్లేందుకు వీల్లేదంటూ బలవంతంగా అరెస్టు చేసి మాచవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. పడిపోయిన ప్రభుత్వం పోలీసు పహరాలో రచ్చబండ జరుపుకోవడానికి ఈ ప్రజాప్రతులు సిగ్గుపరచినటువంటి అవసరం ఉంది. ఇది అధికార పార్టీ సొంత కార్యక్రమమా? లేదు, ఇది ప్రజల యొక్క రచ్చబండ తేల్చాలి. ఏ సమస్యని పరిష్కారం చేయలేక చేతగాని అసమర్థులాగా మిగిలిపోయినటువంటి ఈ ఎమ్మెల్యేలు పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజా గొంతులు నొక్కుతారా? పోలీసులు పాలక పార్టీ ఏజెంట్లాగా మారిపోతారా? ప్రతిపక్షాలకు ఒక నీతి, పాలక పార్టీ వారికి ఒక నీతి, అధికార పార్టీ నాయకులకి వేదికల మీద అవకాశం ఇస్తారా? కానీ ప్రజా సమస్యలు నిలదీసే వాళ్ళకి, అడిగే వాళ్ళకి, ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ అవకాశం లేదా? అంటే అధికార పార్టీకి గులాంగిరి చేసే పద్ధతిలో పోలీసులు ఎవరితో సిగ్గు చేయటటువంటి విషయం. అయితే పోలీసుల తీరుపై నిరసనగా కార్యకర్తలు మాచవరం పిఎస్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.